अंदरिकी नमस्कारमु डीजीपी सर गौतम सवांग सर की एंड एडिशनल डीजी सुनील कुमार गारी की एंड ऑल दी आईपीएस ऑफिसर्स प्रेजेंट हियर अंदरिकी ना नमस्कारमु। सो आई एम रियली ग्लाड टू बी हियर। इक्कड चाला आनंदंगा उंदी ई इवेंट लो। सो ई रोजु नेनु चेप्पालंटे నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి। సో అటువంటి మనసున్న మహారాజు దైవం ఒకటే। సో అటువంటి దైవపుత్రుడైన జగన్ అన్న ఓ నిజమైన అన్న కర్తవ్యాన్ని మనస వాచ కర్మ అనే నమ్మేది సిద్ధాంతం ఒకటే। సో చెల్లెలు మరియు సోదరులను రక్షించడం ఆయన తొలి లక్ష్యము। సో ఈ రక్షాబంధన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। సో గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరో సిద్ధాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్। ఇది నేను క్లుప్తంగా చెప్పాలంటే వారు నమ్మేది ఒకటే, అదేంటంటే ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి ఇచ్చిన అందమైన బహుమతి। సో అటువంటి నవ్వుతో ప్రేమ, ఆప్యత మరియు వాత్సల్యం చూపిస్తున్న గౌరవనీయులైన ఆయన ముఖ్యమంత్రి గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను। సో అదే విధంగా వినయంగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం మరియు మహిళా శక్తిని ఏకం చేస్తున్న మరియు కార్య నిర్వహణ చేస్తున్న మహాశక్తి మేకతోట సుచరిత గారిని నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। సో ఈరోజు ప్రస్తుతం రోజులలో సైబర్ క్రైమ్ పట్ల అవగాహన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ రంగానికి మరియు సిబ్బందికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఇంకా అదేవిధంగా మన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారులో నేను గమనించింది ఒకటే, వారు చెప్పే పాఠం ఒకటే, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు। కానీ ప్రత్యేకతతో మీరు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు। సో ఇటువంటి నీతివంతమైన సిద్ధాంతాలతో ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మహిళల పట్ల మరియు సమాజం పట్ల రక్షణ కల్పించాలి అని ఈ వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికినందుకు నేను డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి అభినందనలు తెలుపుతున్నాను। I think that should be a great round of applause. And ప్రస్తుత రోజులలో మనం చూడొచ్చు టెక్నాలజీ పెరుగుతా కొద్దీ దాని చెడు ప్రభావాలు కూడా పెరుగుతున్నాయి। వాటిలో సైబర్ క్రైమ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది। సో ఇటువంటి సైబర్ నేరాన్ని అణిచివేయడానికి ఈ రక్షాబంధన్ కార్యక్రమం ఓ నిలువెత్తున నిదర్శనం అని నేను చెప్పగలను। అండ్ కర్షకుడు కష్టపడి జోడించిన డబ్బు మరియు తల్లి తరచు జత చేసిన డబ్బు అండ్ చెల్లి కష్టపడి చేసిన డబ్బు, కష్టార్జితంతో జమ చేసిన డబ్బు దుర్మార్గుల చేత మోసపోకుండా దాన్ని రక్షణ కల్పించడమే ఒక ధ్యేయగా ముందడుగు వేస్తున్న ఈ రక్షా సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। అండ్ ప్రస్తుతం ఈరోజు మనము వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాము। సో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు అంటే ఆదిశక్తి, నేను ప్రతిసారి చెప్తాను। సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది। సో ఈ ప్లాట్ఫామ్ మాధ్యమంగా నేను ప్రతి ఉపాధ్యాయులతో కోరేది ఒకటే, ఉత్తమమైన వ్యక్తిని రూపొందించడమే విద్యా పరమార్థం అంటారు। సో అటువంటి గొప్ప ఉపాధ్యాయులు తన శిష్యులను సైబర్ క్రైమ్ పట్ల అవగాహన తెలపాలి అని నేను కోరుకుంటున్నాను। మరియు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సైబర్ క్రైమ్ పట్ల పిల్లలకు అవగాహన పెంపొందించాలి, ఎందుకంటే పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రులు నేర్పించే కంటే అది ఆచరిస్తే మంచిది, ఎందుకంటే తల్లిదండ్రులు ఆచరించినదే పిల్లలు అనుసరిస్తారు। సో స్పెషలీ తల్లిదండ్రులు ఫోన్స్లో యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు, బ్యాంక్ ఓటీపీస్ వాడుతున్నప్పుడు మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పడవలసిన జాగ్రత్తలు అన్నీ కూడా పిల్లలకు తెలియపరచాలి అని నేను కోరుకుంటున్నాను। And I've gone through the YouTube channel of Andhra Pradesh Police CID So nenu akkad chusanu that this webinars are doing really wonderful and helpful and they are very much helpful for the people and especially students, teachers, farmers and also housewives. Nenu chusanu in comments and all on social media. It has received a very huge response and this credit goes to the entire Andhra Pradesh Police. So I congratulate them once again for this great initiative. And last but not the least, so విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే విలువని నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికంటే మాట మీద నిలబడిన వాడికి మర్యాద ఎక్కువ సో అలాంటిది డ్యూటీ అంటే కేజీవి సరిత గారు మరియు సరిత గారు అంటే డ్యూటీ అని పేరు తెచ్చుకున్న నిజాయితీ గల అధికారిని నేను ఈ సభముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను and I'm very glad to see Murali Krishna sir here because many times I've got to play table tennis with him so I'm very glad to see him sir glad to see you sir and I would like to say that ee roju andaram manamu cyber crime gurinchi mariyu cyber technology gurinchi maatladutunnam kabatti so finally ga cyber mariyu technology language lo cheppalante దుఃఖాన్ని డిలీట్ చేయండి సంతోషాలను సేవ్ చేయండి బంధాలను రీచార్జ్ చేయండి మంచి స్నేహాన్ని డౌన్లోడ్ చేయండి శత్రువులను ఇరేస్ చేయండి నిజాన్ని బ్రాడ్కాస్ట్ చేయండి మరియు చిరునవ్వును ఇన్బాక్స్ చేయండి ఏడుపును అవుట్బాక్స్ చేయండి కోపాన్ని హోల్డ్ చేయండి మంచి విషయాలను సెండ్ చేయండి మరియు సహాయాన్ని ఓకే చేయండి సో ఇలా చేసి చూడండి మీ అందరి జీవితం యూ విల్ గెట్ good health, wealth and also prosperity ani nenu cheppagalanu so once again I pay my gratitude to entire Andhra Pradesh Police DGP Gautam Sawang Garu, Sunil Kumar Garu and all the respected IPS officers here for giving me this wonderful opportunity thank you so much ee video nachithe o like kottandi lekapothe comment cheyandi but subscribe cheyadam matram marchipokandi